ఆనందమనే స్ఫురణ ఎప్పటి వరకు దుఃఖం ఉంది కాబట్టి ఆనందమని చెప్పాలి అసలు నేను స్వరూపమే ఆనందమైన తర్వాత ఇక నోమో ఆనంద అది కూడా ప్రయోగం పడిపోయింది చైతన్యం చైతన్యం ఎప్పటి వరకు అనుకోవాలి జడం మధ్యలో ఉన్నంత వరకు చైతన్యం అనుకోవాలి అసలు జడమే కాదు జడము లేదు చైతన్యం లేదు ఇంకేమిటి ప్రయోగం లేదు నేను ఎవరిని ఇప్పుడు చెప్తారైనా శివోహం శివోహం శివ అహం శివ అహం దీన్నే ఏంటంటే సోహం అని అంటారు ఏమంటారు సోహం ఇదే శబ్దం సోహం ఈజ్ కాల్డ్ శివోహం సోహం అనే శబ్దం చక్కగా మీరు బాగా చూడండి ఏంటో సో తర్వాత అవగ్రహ వస్తుంది హమ్ అని వస్తుంది అంటే అహం ఇప్పుడు అవగ్రహ తీసేయండి పక్కన పెట్టేయండి సో అనే అక్షరంలో సకారం తీసేయండి ఏముంది ఓ సో అనే అక్షరంలో సకారం తీసేయండి ఏముంది ఓ హమ్ అనే అక్షరంలో హకారం తీసేయండి ఏముంది ఇప్పుడు రెండూ కలపండి ఏమైంది ఓ నేను ఎవరిని ఓ సోహం అనే శబ్దంలో రెండు తీసేస్తే మిగిలిపోయింది పారిశేష న్యాయంతో ఓం సంయుక్తం నిత్యం యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ ఎంత అద్భుతమైన శబ్దం చూడండి సోహం రాసుకోండి మీరు సోహంలో మీరు ఇంగ్లీష్లో అయినా రాయండి ఎస్ ఓ హెచ్ఏం అవునా ఇప్పుడు సోహంలో ఎస్ తీసేయండి ముందుది ఏమిటి ఓ ఉంది హెచ్ ఏ తీసేయండి ఏ ఉంది ఎం ఉంది ఇప్పుడు అవి రెండు కలపండి ఏంటిది ఇంగ్లీషులో అయినా ఓమే తెలుగులో అయినా ఓమే తమిళంలో అయినా ఓమే ఎక్కడైనా ఓం దట్స్ ఇట్ అర్థమైందా ఓం అంతే దానికి ముందు హెచ్ పెడితే హోమ్ ఇండియాలో అన్ని హోమే నో హౌస్ అమెరికాలోనే హౌస్ ఉంటుంది జపాన్లో హౌస్ ఉంటుంది హోమ్ ఎక్కడుంటుంది ఇండియాలోనే ఉంటుంది బికాస్ ఆ ఇంటిలో ఎప్పుడూ కూడా ఓంకార ధ్వని అలా జరుగుతూ ఉంటుంది అందుకనే అది హోమ్ కాబట్టి ఇక్కడ సోహం అనే శబ్దంలో తీసేయవలసింది తీసేస్తే తొలగించవలసింది తొలగిస్తే మిగిలిందంతా పారిశేష న్యాయంతో ఓం అందుకని చిదానందరూప శివోహం శివోహం అంటే నేను శుద్ధమైనటువంటి ఆ చైతన్య స్వరూపము ఇప్పుడు చూడండి మీరు కింద నుంచి వెళ్ళాం కదా ఇప్పుడు చూడండి మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం నిహ్వా నేత్రం న చ వ్యోమ భూమి న తేజో నవాయు చినందరూప శివోహం శివోహం ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం ఈ ఓం అని అంటున్నారు కదా ఇప్పుడు మీరు చూడండి శ్రద్ధగా ఇక్కడే అసలైన విచారణ ఇది కూడా ఇంకా పూర్తవ్వలేదు ఇంకా మన స్వరూపం దగ్గరికి వెళ్ళలేదు ఇంకా విచారణ చేస్తున్నాం ఓ బాగా చూడండి ఓ ఓ ఇప్పుడు ఇన్నిసార్లు ఓం అన్నాం కదా నాలుగు సార్లు అన్నాం ఇప్పుడు ఓంకారానికి రెండోసారి ఓంకారానికి మధ్యలో ఏముంది ఓం అన్నాం మళ్ళీ ఓం అన్నాం మధ్యలో ఏముంది చెప్పండి సైలెన్స్ బాగా చూడండి సైలెన్స్ ఈజ్ స్వరూపం ఓంకారం ఈజ్ వైలెన్స్ అది వైలెన్స్ వైలెన్స్ అంటే ఏంటి డిస్టర్బెన్స్ ఈవెన్ ఒక స్థాయిలోకి వెళితే ఓం అని శబ్దం కూడా ప్రకృతే శబ్దం కూడా ప్రకృతే శబ్దాతీత స్థితి అందుకనే నాద అతీతం అది నాదము బ్రహ్మ కానీ నాదాతీతమే స్వరూపం అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఓం అనేది పరమాత్మ యొక్క వాచకం అది నో డౌట్ కానీ బాగా గుర్తించండి ఆ శబ్దాన్ని కూడా తొలగించి చూస్తే అక్కడ ఉండేది ఏంటి స్వరూపం దాంట్లో ఏ శబ్దమూ లేదు అందుకనే అశబ్దం అస్పర్శం అరూపం అరసం అగంధవచ్చయత్ అందుకనే స్వామీజీ కీర్తనలో కూడా ఒకటి ఉంది అశబ్దం స్పర్శం అచింత్య రూపం శాంతం శివం నిత్వికల్పం పరేశం వినారా అది కీర్తనలో ఇచ్చారా కాబట్టి ఇక్కడ శబ్దం అనేది ఎక్కడి నుంచి పుట్టిన చూడండి ఒకసారి ప్రశాంతంగా ఉండే నా స్వరూపంలో ఎక్కడైతే ఒక వృత్తి ప్రారంభమైందో శబ్దం ఆ శబ్దం ప్రారంభమైన తర్వాత రూపం ఆ రూపం ప్రారంభమైన తర్వాత కామం కామం ప్రారంభమైన తర్వాత కర్త కర్త ప్రారంభమైన తర్వాత కర్మ కర్మ ప్రారంభమైన తర్వాత ప్రవృత్తి ప్రవృత్తి అయిన తర్వాత జగత్ ద్వైతం ఫలం వీటన్నిటి మీద సంసారం సో ఇదంతా ఒక్కొక్క స్టెప్ అలా వెనక్కి రండి ఇప్పుడు జగత్ లేదు ఫలం లేదు కర్మ లేదు కర్త లేడు తీసేసాం కామం లేదు తీసేశాం అక్కడ నుంచి రూపం లేదు తీసేశాం శబ్దము తీసేశాం ఇవన్నీ తొలగించి చూస్తే నేను నేనే ప్రకాశిస్తున్నాను అఖండమైన చైతన్యమే ప్రకాశిస్తున్నాను ఆ మౌనం ఆ శాంతం ఆ శాంతమే నేను ఆ మౌనమే నేను